హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు దానుత కిచెన్. ఈరోజు వీడియోలో ప్రాన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఈ రొయ్యల వేపుడు డ్రైగా లేకుండా గ్రేవీగా ఉంటుందండి. బిర్యానీతో కానీ రైస్తో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ టేస్టీ టేస్టీ రొయ్యల ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా రొయ్యల్ని నీట్గా సాల్టు నిమ్మరసం వేసుకుని వాష్ చేసుకోవాలి. మరలా నార్మల్ వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉండగా రొయ్యల నుంచి నీరు ఊరుతుంది కదండి, ఆ వాటర్తో కాకుండా వేగిన రొయ్యల్ని సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రొయ్యల్ని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఈ రొయ్యల్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ రొయ్యలకు పట్టే విధంగా స్పూన్తో కలిపి పక్కన పెట్టుకోండి. మరలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోనే 3 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని చీల్చి వేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1 కరివేపాకు రెమ్మని తుంచి వేసుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్గా అయినంత వరకు మగ్గించుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యాక అందులో మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. రొయ్యలు వేసాక మొత్తం బాగా మిక్స్ చేసుకొని రొయ్యలు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. రొయ్యి ముక్క సాఫ్ట్గా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టినప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగు మాడిపోతుందండి. ఇప్పుడు సాల్ట్ కారం ఒకసారి చెక్ చేసుకోండి, చాలకపోతే మరలా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసి అందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని మరలా 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని రొయ్యలు బాగా మిక్స్ చేసుకొని రొయ్యల నుంచి ఆయిల్ వదిలి రొయ్యి ముక్క సాఫ్ట్గా ఉడికినంత వరకు మగ్గించుకోవాలి. రొయ్యలు సాఫ్ట్గా అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, మన టేస్టీ రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. ఈ టేస్టీ రెసిపీని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్విత కిచెన్, తెలుగింటి రుచులు.